ఏంటి దుర్మార్గం, ఏంటి దౌర్జన్యం, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఎందుకు దుర్మార్గం చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు మీరు తీసుకెళ్తా ఉన్నారు? రోడ్ చేస్తాం, 25 కిలోమీటర్లు బీటీ రోడ్లు సిమెంట్ రోడ్లు పడ్డాయి, ఎందుకు ఈ విధంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు? ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అమలు లేదా? ఒక R&D రోడ్డు మీద 6 నెలలుగా గుంటల్లో ఉండి బళ్ళు మీద నుంచి కిందపడి ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే, వాళ్ళ కష్టాలు బాధలు చెప్తా ఉంటే, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండాలు మరి కర్రలు వేసుకొచ్చి మీరు రావడానికి వీల్లేదు, మాట్లాడటానికి వీల్లేదు, మేము అరెస్ట్ చేస్తున్నామని ఈ విధంగా దుర్మార్గంగా తీసుకెళ్ళడం అనేది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత భయంలో బతుకుతా ఉంది, ఎంత భయంలో ఈ ప్రభుత్వం ఉన్నాయి. ఎందుకు ఒక ఆరుగారు ఆపే గారు, ఇది రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు, రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజక ముందు ఆటోని రోడ్డు మీద కానీ టూ సైడ్స్ ఏదైతే మరి స్కూటర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే ఇలా చేసినది కరెక్ట్ కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అయ్యాము, మరి ఈ 3 సంవత్సరాల్లో 20 వేల కోట్ల బడ్జెట్ లో కనీసం 2 వేల కోట్లు ఖర్చు పెట్టారు. కనీసం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కింద చంద్రబాబు నాయుడు గారు 6 వేల కోట్లు తెచ్చారు. ఈ 6 వేల కోట్లలో ఈ 2 నెలల్లో 1800 కోట్లు ఎండలు తెలిసి మీరు అసెంబ్లీలో మీ పార్టీ కార్యకర్తలు కాంట్రాక్ట్ మంత్రులకి ఈ విధంగా